రాజ్యాంగపరమైన పదవులు రావాలి అని అంటే, నిజంగా ఈ వెనకబడిన తరగతుల వారికి రావాలి అని అంటే, అది ఏ లక్ష మందిలో ఒకరికి రావచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఈ వెనకబడిన తరగతులను ప్రోత్సహించే కార్యక్రమం చేస్తారు. చేతనైతే సహాయం చేస్తారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇద్దరు బీసీలకు హైకోర్టు జడ్జీలుగా అవకాశం వస్తే వారిని అసమర్థులుగా, అవినీతిపరులుగా ఆరోపణలు చేసి వారికి ఆ పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటూ రాసిన లేఖను జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆ లేఖను మీడియాకు చూపిస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారు చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చెప్పాడు. ఆ లేఖను సాక్షాత్తుగా చూపిస్తూ మీడియాకు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి, ఇది బీసీల మీద ఉన్న ప్రేమ.